నిన్న థ్యాంక్స్ మీట్కి రాకపోయే పోవడానికి కారణం ఐ హ్యాడ్ ఫోటోషూట్ ప్లస్ ఫ్యామిలీ ఈవెంట్ ఒకటి ఉండింది, అసలు అవాయిడ్ చేయడానికి కుదరలేదు నాకు. సో ఐ మిస్ యూ ఆల్ సో మచ్. అందరితో పాటు కలిసి ఉంటే నాకు ఇంకా ఆనందంగా ఉండేది. సో నిన్న కలవలేదు కాబట్టి 100% మిమ్మల్ని కలవాలనే ఒక బాధ్యత, ప్లస్ ఐ థింక్ ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుందండి. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఒక మంచి రివ్యూస్ వచ్చిన తర్వాత ఆడియన్స్ దాని గురించి బాగా మాట్లాడుతున్నప్పుడు, మాకు ఆడియన్స్ మధ్యలో ఉండే బ్రిడ్జ్, మా ఒకే ఒక బ్రిడ్జ్ మీ ప్రెస్ అండ్ మీడియా పీపుల్. సో మిమ్మల్ని కలవకుండా ఆ ఒక్క ఫుల్ఫిల్మెంట్ అవుతాయి ఎవరికి ఉండదు. సో దట్స్ వై ఐ థాట్ వెంటనే కలవాలి, ఈరోజు వచ్చి చెప్పి కలిసాను. థ్యాంక్స్ అ లాట్. ఫస్ట్ అంటే నా స్ట్రైట్స్ ఫిల్మ్ చూసారంటే ఒక విచిత్రం. ఒక విచిత్రం గురించి మనం అంటే ఇట్స్ బిన్ టూ లాంగ్. సో సరైన నోడ్ నుంచి నేను చేసే ప్రతి రోల్కి మీరు ఇచ్చే సపోర్ట్ ఇస్ బిన్ ట్రెమెండస్ అండి. వైరం ధనుష్ రోల్ కావచ్చు, దాని తర్వాత నిన్ను కోరిలో అరుణ్ రోల్ కావచ్చు, దాని తర్వాత మన అజ్ఞాతవాసిలో రోల్ కావచ్చు, దాని తర్వాత ఈరోజు మన రంగస్థలంలో కుమార్ బాబు రోల్ కావచ్చు, ప్రతి ఒక్క రోల్కి మీరిచ్చే ఆదరణ ప్లస్ ఆడియన్స్ సైడ్ నుంచి వచ్చే ఒక రెస్పాన్స్, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అండి. ఒక యాక్టర్కి దీనికన్నా నాకు తెలిసి ఇంకేమీ అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, ఇంకేది అవసరం లేదు. ఈ యొక్క సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు. ఈ యొక్క సాటిస్ఫాక్షన్ నాలో ఇంకా భయాన్ని యూనో ఐ థింక్ ఐమ్ మోర్ స్కేర్డ్ రైట్ నౌ. రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది అనిపిస్తుంది అండ్ ఐ వాంట్ టు బీ మోర్ కేర్ఫుల్, మోర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ మై నెక్స్ట్ ఫిల్మ్స్ అండి. ప్లస్ మీకు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు చెప్పాలంటే, ప్రతి సినిమా